సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మీ గ్రంథంలో నుండి మీ మాటలు ఉన్నతమైనటువంటి సంగతులు లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు జగమెరుగని సంగతులు ఈ రాత్రి వేళ మీ చిత్తానుసారముగా నేను ప్రకటించి వినిన వారందరికీ మార్పును కలిగించు మీ మాటలతో తండ్రి జీవమును చేరువు చేయగలిగే భాగ్యం దయచేయమని కోరుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరూ కేవలం వినివారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా వాక్యంలో వ్రాయబడిన దాని ప్రకారము ప్రవర్తించుటకు జ్ఞానం కలిగిన వారుగా శక్తి కలిగినటువంటి మీ వాక్యమును అంగీకరించగలుగుటకు సాత్వికమైన మనసు కలిగిన వారుగా ఉండటకు వారికి సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా నా ప్రార్థన విన్నపములను పరలోకమందు మీ సన్నిధికి చేరుస్తున్నాను తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం విన్నటువంటి చాలా పాఠాలు, చాలా సంగతులు వినడానికి, మనం నేర్చుకోవడానికి, అవి మన జీవితంలో కూడా జరిగితే బాగుండు అనిపిస్తూ మనకు సంతోషాన్ని ఇచ్చాయి, మనలందరినీ ఆనందంలో ఉంచాయి. ఒక కుటుంబం అంటే ఇలా ఉండాలి, దేవుళ్ళు కట్టబడాలి. కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు దేవుళ్ళు ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి. ఇలాంటి సంగతులతో కూడిన ఎన్నో సంగతులు, ఎన్నో మాటలు మనం ఇప్పటి వరకు విన్నాం. అయితే బైబిల్ మానవ జీవితాలలో జరిగేటువంటి విషయాలను మాత్రమే ప్రస్తావిస్తుంది. ఎప్పటికీ జరగని విషయాలను బైబిల్లో దేవుడు రాయించలేదు, రియాలిటీని దేవుడు బైబిల్లో రాయించాడు. అందుకే బైబిల్ అంటే చాలా మంచి పుస్తకం, చాలా గొప్ప పుస్తకం. ఈ ప్రపంచంలో మీరు ఇంకేమైనా ఇతర గ్రంథాలను, పుస్తకాలను చూస్తే అవి చదువుకోవడానికి బాగుంటాయి, పాఠాలు నేర్పించడానికి బాగుంటాయి, వల్లి వేయడానికి బాగుంటాయి, మరొకరికి చెప్పడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో మాత్రం అవి చాలా కష్టం. చాలా నీతి సూత్రాలు చాలా పుస్తకాల్లో రాశారు, కానీ బైబిల్ ఎలా మాట్లాడుతుందంటే నిజంగా మీరు నీతిని అనుసరించి, దేవుని జ్ఞానాన్ని అనుసరించి జీవించాలనుకున్నప్పుడు మీ బ్రతుకులో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటనను నిజంగా బైబిల్లో రాయిస్తాడు దేవుడు. ఇప్పటి వరకు మీరు చాలా సంగతులు చెప్పారండి, మేము విన్నామండి. కుటుంబం దేవుళ్ళలో ఉంటే చాలా గొప్ప విషయం, సహోదరుడు ఐక్యత కలిగి జీవించటం మంచిది, అది మనోహరమైనది, అలా మా కుటుంబం కూడా ఉంటే బాగుండు, మా బంధువులు కూడా దేవుళ్ళు కట్టబడితే బాగుండు, నాతో మొదలై నాకు తెలిసిన వారందరూ దేవుళ్ళు నిజంగా ఉంటే బాగుండు అని మీరు అనుకుంటున్నారే కానీ నిజంగా కుటుంబాలన్నీ అలా ఉండవు. ఎందుకుండవో ఈరోజు ఈ పాఠంలో మీకు తెలియజేస్తాను. ఎందుకుండవో తెలియాలంటే మొదట మనకు అర్థం కావలసిన పాఠం ఒకటి ఉంది, అది క్రీస్తు కుటుంబానికి సంబంధించిన పాఠం. భూమి మీదకు దేవుని కుమారుడైన క్రీస్తు ఒక కుటుంబంలోనికి వచ్చాడు. ఆయన కుటుంబం లేనివాడుగా, లేక
ఆయనకు సంబంధించిన వారు లేని వారుగా భూమి మీద ఆయన మనకు కనిపించడం లేదు. December 25 క్రిస్మస్ రాగానే చాలామంది ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటారు. కన్యమరీ గర్భాన క్రీస్తు పుట్టాడని, యోసేపు తండ్రిగా పిలువబడ్డాడని, దావీదు కుమారునిగా ఆయన పిలువబడ్డాడని, బెతలహేములో ఆయన పుట్టాడని, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఒక కుటుంబానికి చెందినవాడు అనే సంగతి ఆ సందర్భంలో మనం ఆలోచన చేస్తాం. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని కలిగి వచ్చాడు. క్రీస్తు కుటుంబం, ఆయన కుటుంబంలో ఆయన చిన్ననాడు తల్లి అయిన మరి ఉంది, తండ్రి అయిన యోసేపు ఉన్నాడు, ఆయన తరువాత పుట్టినటువంటి సోదరులు సోదరీమణులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, ఆయన నివసించినటువంటి ప్రాంతంలో అనేక మంది ఆయనకు నెలవైన వారు తెలిసిన వారు కూడా ఉన్నారు. ఆయన ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించాడు. యోసేపు వృత్తిరీత్యా వడ్రంగి. ఇలా క్రీస్తు పుట్టినటువంటి ఆ కుటుంబాన్ని గురించి, క్రీస్తు జీవించినటువంటి పరిసరాలను గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్లో అనేకమైనటువంటి సంగతులు, కుటుంబ వ్యవస్థను గురించిన సంగతులు, క్రీస్తు కుటుంబానికి సంబంధించిన సంగతులు మనకు అర్థమవుతాయి. ప్రియులరా, చెప్పేవన్నీ మంచి సంగతులే అయినా అవి మన కుటుంబాల్లో ఎందుకు జరగటం లేదో బైబిల్ చెప్పినటువంటి నిజ జీవితానికి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చిద్దాం. ఎందుకు కుటుంబంలో అలజడి వస్తుంది? ఎందుకు కుటుంబంలో భార్య భర్త ఇద్దరూ దేవుళ్ళు ఉండలేకపోతున్నారు? తల్లిదండ్రులు పిల్లలు అందరూ దేవుళ్ళలో ఉండలేకపోతున్నారు? బంధువులందరూ అన్ని విషయాల్లో మన మాట విన్నా క్రీస్తు విషయంలో మన మాట వినలేకపోతున్నారు? స్నేహితులందరూ అన్ని విషయాలలో మనలను గొప్పగా చూసినా, మనలను పొగిడినా, మనతో స్నేహం చేసినా క్రీస్తు విషయానికి వచ్చేసరికి స్నేహం చేయలేకపోతున్నారు? గ్రామంలో అందరూ అన్ని విషయాల్లో కలిసి ఉన్నా క్రీస్తు విషయానికి వచ్చేసరికి విభేదిస్తున్నారు, దూరం అయిపోతున్నారు. ఇలా మనం ఆలోచించినప్పుడు నిజ జీవితానికి వస్తే కనుక ఇవన్నీ జరగటం లేదు. కుటుంబంలో జరగటం లేదు, బంధువుల్లో జరగటం లేదు, చుట్టూ ఉన్న వారిలోనూ జరగటం లేదు. ఎందుకో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన తన శిష్యులతో దీనికి సంబంధించిన ఒక మంచి మాట ఒక సందర్భంలో ఆయన ప్రయోగిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే చూడండి, బైబిల్ తెరచి చూడండి జాగ్రత్తగా. లూకాసు సువార్త 12:49 లూకాసు సువార్త 12:49 ఈ మాట ఎవరు చెబుతున్నారంటే సందర్భం మనకు తెలియాలి కనుక యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఈ మాట ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన నోరారా చెబుతున్నటువంటి మాట, యేసు చెబుతున్న మాట కనుక అందరూ సందర్భానికి తగినట్టుగా మాటను ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. 49 నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని అన్నాడు. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని. ఇద్దరి మధ్య గొడవ చిన్న చిన్నదిగా ఉందనుకోండి, మూడో వ్యక్తి వచ్చి ఆ గొడవను పెద్ద చేశాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఇతడు వచ్చిన తర్వాత గొడవ పెద్దదైపోయింది అంటే ఇతడు సమాధానపరచడానికి రాలేదు కానీ, చన్నీళ్ళు వేసి అప్పటికే ఉన్న మంటను ఆర్పడానికి రాలేదు కానీ అగ్నికి ఆజ్యం పోసాడు అని అంటుంటారు. అంటే చిన్న మంటతో ఉంది, ఆ మంట మీద పెట్రోల్ వేసాడు అనుకోండి, ఆ మంట ఏమవుతుంది? పెద్దదైపోతుంది. డీజిల్ పోసాడు అనుకోండి, ఇంకా పెద్దదైపోతుంది. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఒక కుటుంబ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడుతూ, మీరు దేనినైనా ఉదాహరణగా తీసుకోండి, ఒక కుటుంబం అని మీరు అనుకుంటే, మీ గ్రామం అంతా ఒక కుటుంబం అని మీరు అనుకుంటే, మీ ఇంటిలో ఉన్న వారందరూ ఒక కుటుంబం అని మీరు అనుకుంటే, మీకు మీరే ఒక కుటుంబం అని అనుకుంటే, అలా కూడా అనుకోవచ్చు, మీకు మీరు కుటుంబం కదా, నాకు నేను ఒక కుటుంబం, ఎలాగో చెప్పమంటారా? నా దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి కానీ అన్నీ ఒకే గమ్యంతో ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. అన్నీ శరీరంలో ఇమిడి ఉన్నాయి, అన్నీ ఏం చేయాలనుకున్నా ఒక మాట మీదకి వచ్చి చేస్తాయి. అంటే ఇదంతా ఏంటన్నమాట? ఒక కుటుంబం.
మానవ శరీరం ఒక కుటుంబం. ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ శరీరంతో కలిపి ఈ భూమి మీద జీవిత కాలంలో జీవిస్తుంది. అది కూడా ఒక కుటుంబం. మనిషి ఒక కుటుంబం, అలాగే మనిషితో ఉన్న మనుషులు ఒక కుటుంబం. తన వీధిలో ఉన్న వారందరూ ఒక కుటుంబం, గ్రామంలో ఉన్న వారందరూ కుటుంబం, రాష్ట్రంలో ఉన్న వారందరూ కుటుంబం, దేశంలో ఉన్న వారందరూ కుటుంబం, అసలు ప్రపంచమే కుటుంబం. ఇలా ప్రారంభ స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనం ఆలోచిస్తే కుటుంబ వ్యవస్థ మనకు అర్థమవుతుంది. ఈ కుటుంబ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, కుటుంబాలుగా ఎక్కడైతే పిలువబడుతున్నారో, కుటుంబం అని మీరు దేనినైతే ఆలోచిస్తారో, ఆ కుటుంబానికి దేవుడు రాయిస్తున్నటువంటి సంగతులు చూడండి. ఆయన కుమారుని భూమి మీదకి పంపించి, యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి క్రీస్తుతో ఏం చేయమన్నాడో తెలుసా? తండ్రి, నీవు భూమి మీదకు వెళ్ళి ఉన్న అగ్నిని ఆర్పు అని చెప్పడం లేదు, ఉన్న అగ్నిని పెద్దది చేయని చెబుతున్నాడు. జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు భూమి మీద ఏ పుస్తకం అయినా ఇలా చెబుతుందండి? ఎవరైనా ఇలాంటి మాటలు చెబుతారా? అందరూ పైకి నీతిమంతులు కదండి, అందరూ పైకి గొప్పవారికి కనిపించుకోవాలనుకుంటారు. కుటుంబం బాగుండాలండి, కుటుంబం బాగుండాలండి, కుటుంబం అంతా ఒక మాట మీద ఉండాలండి, ఇలా పైకి చెబుతారు తప్ప నిజానికి జరుగుతుందంటారా? ప్రతి కుటుంబం అలాగే ఉందంటారా? ప్రతి గ్రామం అలాగే ఉందంటారా? ఎందుకు లేదో ఇప్పుడు మీరు చూడాలి. ప్రపంచం పాఠం నేర్చుకోవాలి ఈ సందర్భాన్ని బట్టి. క్రీస్తు తన మాటలో ఏమంటున్నాడంటే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులు కొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అసలు ఈయనకున్న కోరిక చూడండి ఎలా ఉందో. క్రీస్తుకు ఎలాంటి కోరిక ఉంది? ఈ మంట రగులు కొని ఎంతో మండాలి. అంటే మంట చిన్నదిగా ఉంటే క్రీస్తుకి నచ్చదన్నమాట, మంట పెద్దదవ్వాలి. ఎవరి మధ్య మంట, ఎవరి మధ్య భేదం, ఏ మంట పెద్దదవ్వాలి చెబుతున్నాడు చూడండి క్రింది మాటలు. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగు చేయి వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు అన్నాడు ఆయన. వల్ల నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, దాన్ని పొందే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. దేవుని కొరకు, మానవ సమాజం కొరకు నేను పొందవలసిన బాప్తిస్మం, నేను పాతిపెట్టబడాలి, పాతిపెట్టబడి తిరిగి లేవాలి. అలా జరిగేంత వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు ఆయన. అక్కడ ఆ మాట ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మానవ శరీరం కూడా ఒక కుటుంబం అని మీరు భావిస్తే, క్రీస్తు ధరించుకున్న దేహం కూడా ఒక కుటుంబం. క్రీస్తు కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాడు, ఒక కుటుంబంగా భూమి మీద మనకు కనిపిస్తున్నవాడు. ఆత్మ సిద్ధపడిపోతుంది, దేనికి? బాప్తిసం పొందాలి, నీవు బాధి పెట్టబడాలి, నీవు సమాధిలోనికి వెళ్ళాలి, నీవు మరలా మూడవ దినాన్ని తిరిగి లేవాలి. లోనున్న ఆత్మ చాలా సిద్ధంగా ఉంది, కానీ ఆయన ధరించుకున్న శరీరం మాత్రం బాప్తిసం పొందాలంటావా? నీవు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాలంటావా? నీవు ఆ కొరడా దెబ్బలు తినాలంటావా? నీవు రక్తం కార్చాలంటావా? చేయని నేరానికి నీవు శిక్ష అనుభవించాలంటావా? ఒకవైపు శరీరం బలహీనపడి వెనకడుగు వేసేలా ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఈ రెండింటి మధ్య అగ్ని ఉంటుంది, ఈ రెండింటి మధ్య భేదం ఉంటుంది. చూసారా? అందుకే అక్కడ క్రీస్తు ఆ మాటను జ్ఞాపకం చేస్తూ వెంటనే ఏమంటున్నాడు తెలుసా? నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఎందుకండి ఇబ్బంది యేసుక్రీస్తుకి? ఎందుకు ఇబ్బంది యేసుక్రీస్తుకి? లోనున్న ఆత్మ, పైనున్న శరీరం రెండూ ఒకే విధంగా ఆలోచించాయనుకోండి, రెండూ సిద్ధపడ్డాయనుకోండి, యేసుక్రీస్తుకి ఇబ్బంది లేదు. కానీ ఆయనైన ఆత్మేమో నీవు దేవుని కోసం మరణించాలని ప్రతిరోజు సిద్ధం చేస్తుంది, పైనున్న శరీరమేమో నీవు ఇంకా ఆగాలి అని నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈయన ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు చూడండి, ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ప్రియులారా, మీరు కూడా మొట్టమొదట మీ శరీరం దగ్గర ఆగి ఈ కుటుంబ వ్యవస్థను మొట్టమొదట మీరు గ్రహించాలి, దీనిని మీరు అర్థం చేసుకోవాలి.
దేవుని కొరకు బ్రతకాలని దేవుని మాటలు వింటున్నప్పుడు ఎలాగైనా నేను పరలోకాన్ని సాధించాలని మీలో ఉన్న ఆత్మ సిద్ధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఏం చేసైనా, ఎందుకంటే దేవుని మాటలలో నిత్యత్వాన్ని గురించిన సంగతులు ఎన్నో ఉన్నాయి, అవి నాకు ఇప్పుడు అర్థమయ్యాయి. మనకు ప్రసంగం వింటున్న ప్రతిసారి మనం దేవుని కొరకే బ్రతకాలి అని లోనున్న ఆత్మ చెబుతుంది, కానీ పైనున్న శరీరం మాత్రం దీనికి విరోధంగా ఆలోచిస్తుంది. అప్పటికి చాలా నిమ్మలంగా ఉన్న ఇంటికి వెళ్ళిన తర్వాత శరీరం మరలా నన్ను పోషించవా, నా కొరకు నీవు పట్టించుకోవా, దేవుని కొరకు ఆలోచించి నన్ను వదిలేస్తావా, భూమి మీద మట్టిలోనికి వెళ్ళిపోయేటువంటి నన్ను గురించి నీవు ఆలోచన చేయవా, నా గురించి నీవు కష్టపడవా, నా కొరకు నీవు సమయాన్ని వెచ్చించవా, ఇలాంటి ఇబ్బందిని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ దీనిని ఎదుర్కొంటారు. యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడంటే మనం ఎదుర్కోమా చెప్పండి, ఎదుర్కొంటాం. నిజంగా ఈ జ్ఞానం మనకు అర్థమైతే ఎవరిని గెలిపించాలో మనకు అర్థమైపోతుంది, ఎవరి తరపున మనం ఉండాలో మనకు అర్థమైపోతుంది. క్రీస్తును మొట్టమొదట మాదిరిగా ఉదాహరణగా మనం చూడాలి. ఆయన అంటున్నాడు, భూమి మీదకు నేను ఎందుకు వచ్చానంటే సమాధానపరచడానికి రాలేదు. ఆత్మతో శరీరాన్ని సమాధాన పడవని, లేక శరీరంతో ఆత్మను సమాధాన పడవని, ఈ విధంగా ఎవరో ఒకరి తరపున నేను మాట్లాడి సమాధాన పరచడానికి, ఇద్దరిని సమానంగా నేను న్యాయం చేయడానికి రాలేదు. భూమి మీద నేను దేవుని గెలిపించడానికి వచ్చాను, దేవుని ఆలోచన నెరవేర్చడానికి వచ్చాను. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది పొందేంత వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను అంటున్నాడు యేసుక్రీస్తు. చూడండి ఏమంటున్నాడు, నేను భూమి మీద సమాధానము కలుగు చేయి వచ్చిందనండి మీరు తరంచుచున్నారా, కాదు భేదమునే కలుగు చేయి వచ్చిందనండి మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ఆయన, భూమి మీద నేను సమాధానాన్ని కలుగు చేయడానికి రాలేదు. చాలామంది దేవుని దగ్గరికి వెళితే ప్రశాంతంగా ఉంటుందేమో, దేవుని దగ్గరికి వెళితే నెమ్మదిగా ఉంటుందేమో, దేవుని దగ్గరికి వెళితే హాయిగా ఉంటుందేమో అనుకుంటారు. ఏసీ కిందకి వెళ్ళి కూర్చోండి, హాయిగా ఉంటుంది. ఎండాకాలంలో ఫ్యాన్ కిందకి వెళ్ళి కూర్చోండి, హాయిగా ఉంటుంది. దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా, భేదాన్ని కలుగు చేస్తాడు ఆయన. దేవుని దగ్గరకు వస్తే ఇబ్బందిని కలుగు చేస్తాడు ఆయన. ఏంటంటే మాటలు కొత్తగా ఉన్నాయి, అలా అయితే దేవుని దగ్గరకు మేము రాకూడదా అనుకోకండి. ఈ ఇబ్బంది భవిష్యత్తులో మీకు విశ్రాంతిని కలుగు చేస్తుంది. ఈ భేదం భవిష్యత్తులో మిమ్మల్ని మీ సొంత వారి దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఇక్కడ మీరు దీనిని ఎదుర్కొంటే కనుక భవిష్యత్తులో చాలా ఆనందాన్ని మీరు చూస్తారు. ప్రియులారా, అందుకే క్రీస్తు ఉన్నది ఉన్నట్టుగా తేటతెల్లం చేస్తున్నాడు మానవ సమాజానికి. ఏదో లేని మాటలు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేయటం లేదండి. మిగిలిన వారందరూ ఏమనుకుంటారు, మోమంట పడి కనీసం మోమంటానికి ఆయన ఏమంటారు, నేను భూమి మీదకి సమాధాన పరచడానికి వచ్చాను, నా దగ్గరికి వస్తే మీకు శాంతి సమాధానం కలుగు చేస్తాను అని చెబుతారు. క్రీస్తు అలా చెప్పటం లేదు, ఎందుకంటే ఆయన తండ్రికి కుమారుడు. తండ్రి తన మనసులో ఏమనుకుంటున్నాడో దానిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. కనుక ఆ క్రీస్తు ఏమంటున్నాడంటే, మనం అందరం ధరించుకున్న ఆ క్రీస్తు పలికిన మాట ఏంటంటే, నేను భూమి మీదకు సమాధానమును కలుగు చేయి వచ్చేదనని మీరు తరంచకండి, భేదమునే కలుగు చేయి వచ్చేదని అంటున్నాడు. ఇంకా రెండు మాటలు చూద్దాం. ఆ భేదం ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఆయన, వివరిస్తున్నాడు ఆయన. ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఉన్నాడు. చూడండి, కుటుంబం అంటే ఇల్లే కదా. ఎప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు ఉంటారు కానీ ఐదుగురు వేరుపడిపోతారు అంటున్నాడు. చూడండి, క్రీస్తు రాక మునుపు కుటుంబం అంతా ఒకటిగా ఉంది, కుటుంబంలో ఉన్న ఐదుగురు ఒకటిగా ఉన్నారు. క్రీస్తు వచ్చిన తర్వాత ఏమైందో చూడండి, ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురు, ముగ్గురికి విరోధముగా ఇద్దరు, ఉందరు తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు విరోధులుగా ఉందిరని చెప్పాను. చూసారా, అంటే ఒక కుటుంబంలో క్రీస్తు జన్మిస్తే, ఒక కుటుంబంలో క్రీస్తు ఉంటే క్రీస్తు కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా, విరోధులుగా 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 మారిపోతారు. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత ఇది ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉందో లేదో మీరు ఆలోచన చేసుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉందో లేదో మీరు ఆలోచన చేయండి, గమనించండి. మీరు ఏదో చెప్పుకోవడానికి కాదు, పైపైన మనం ఏదో చెప్పుకుని వెళ్ళిపోవటానికి కాదు, నిజానికి జరుగుతున్నది ఏంటి, అవును నా కుటుంబంలో నేను క్రీస్తును తెలుసుకున్న తర్వాత నాలా క్రీస్తును తెలుసుకున్న వారు నా కుటుంబంలో ఎవరు లేరు.
చూసారా, నిజంగా క్రీస్తుని తెలుసుకున్నవారు, నాలా క్రీస్తుని తెలుసుకున్నవారు, నావలే దేవుని కొరకు బ్రతుకుతున్నవారు ఎవరు కనిపించడం లేదు. ఐదుగురుంటే, ఒక ఉదాహరణకి ఐదుగురుంటే, ఇద్దరు ఒకవైపు వచ్చేస్తారు, ముగ్గురు మరోవైపు వెళ్ళిపోతారు. ఇది క్రీస్తు కుటుంబానికి ఉండేటువంటి పరిస్థితి. ఇది క్రీస్తు కుటుంబానికి ఉండే పరిస్థితి. ఎందుకు క్రీస్తు వచ్చిన తర్వాత కుటుంబాలన్నీ విడిపోతాయి? ఎందుకు ఒక కుటుంబంలో క్రీస్తు పుడితే ఒకరికి ఒకరు విరోధంగా మారిపోతారు? ఎందుకంటే ఒకరికి సత్యం తెలుస్తుంది, మరొకరు అసత్యంలో ఉండిపోతారు. అందరూ సత్యం తెలిసిన వారుగా మారరు. అందరూ సత్యానికి ఆలోచననిచ్చేవారుగా ఉండరు. ఎందుకంటే రోగగ్రస్తులు ఉంటేనే వైద్యుని యొక్క విలువ అర్థమవుతుంది. అందరూ వైద్యులే అనుకోండి, అందరూ ఆరోగ్యం కలిగిన వారే అనుకోండి, వైద్యునికి పని ఉండదు. వైద్యులు ఏం చేస్తారు? ఇంకా అందరూ ఆరోగ్యం కలిగిన వారు, ఎవరికి జబ్బు రావడం లేదు. ఇప్పుడు ఆసుపత్రికి ఎవరిని వెళ్తారా? ఎవరిని వెళ్తారా? అప్పుడు వైద్యుడిగా చెప్పుకోవటానికి, వైద్యుడిగా అతను పిలిపించుకోవటానికి గొప్పతనమే ఉంది చెప్పండి. అతని ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు వస్తున్నారు అనుకోండి, అతను ఖాళీ లేదనుకోండి, అప్పుడు ఆ వైద్యునికి చాలా మంచి పేరు వస్తుంది. అతని చేతి నిండా పని ఉంటుంది, అతనికి డబ్బులు కూడా బాగా వస్తాయి. భూమి మీద ఒక నీతిమంతుడైన వాడు ఎప్పుడు కనిపిస్తాడంటే, అనీతిమంతుడైన వాడు ఉన్నప్పుడు నీతిమంతుల్లో ఉన్న నీతి బయటకు వస్తుంది. అందరూ నీతిమంతులే అనుకోండి, మీరు ఏమి నీతి చూపిస్తారు చెప్పండి? ఒక మంచి ఉదాహరణ చెబుతాను నేను. మొట్టమొదట ఆదాము హవ్వలు, వారిద్దరికి కయ్యను హేబెలుని ఇద్దరు పిల్లలు పుట్టారు. కయ్యను పెద్దవాడు అన్న, హేబెలు చిన్నవాడు తమ్ముడు. ఈ ఇద్దరిలో ఒకడు నీతిమంతుడు, ఒకడు పాపాత్ముడు. హేబెలు నీతిమంతుడు, కయ్యను నేరస్తుడు, నరహంతకుడు. ఇప్పుడు హేబెలు నీతి బయటపడాలంటే, హేబెలు నీతిమంతునిగా దేవుని కనిపించాలంటే, హేబెలు దగ్గర ఒకడు నరహంతకుడు ఉండాలి, హేబెలు దగ్గర ఒక పాపాత్ముడు ఉండాలి. మొట్టమొదటి కుటుంబం ఎలా విచ్ఛిన్నం అయిపోయిందో చూడండి. హేబెలు క్రీస్తుని తెలుసుకున్నాడు, హేబెలు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని ఆలోచనలో ఉన్నాడు. క్రీస్తు ఎప్పుడైతే మొదటి కుటుంబంలోనికి వచ్చాడో, క్రీస్తు ఎప్పుడైతే మొదటి కుటుంబానికి అర్థమయ్యాడో, ఇద్దరికి ముగ్గురు వేరుగా, ముగ్గురికి ఇద్దరు వేరుగా విరోధంగా మారిపోయారు. చూసారా, కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడి హేబెల మీద పడి అతనిని చంపాను అని రాయబడింది. మొదటి కుటుంబంలో ఎందుకు ఈ నరహత్య జరిగింది? ఒకరు క్రీస్తుని తెలుసుకున్నారు, ఒకరు దేవుణ్ణి తెలుసుకున్నారు, ఒకరు దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. భక్తుల జీవితాలు అన్నింటినీ మీరు చూడండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు పరిశీలనగా చూడండి. వారి కుటుంబాలలో తప్పకుండా క్రీస్తును తెలుసుకున్నప్పుడు, క్రీస్తు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం వేరైపోతుంది, విరోధంగా మాట్లాడుతుంది. కొందరికి విరోధంగా కొందరు మారిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నీతి తెలిసినటువంటి వారు అనీతిమంతులుగా ఉన్న కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ వీరి నీతిని దేవునికి కనపరచాలి, వీరు పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుని సంకల్పం. అందరూ నీతిమంతులుగా ఉంటే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. అన్ని కుటుంబాలు పరిశుద్ధంగా ఉంటే, అన్ని కుటుంబాలు దేవుని కొరకు కట్టబడితే, అసలు ఎవరు ఎవరికి వాక్యం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ వాక్యం తెలిసిన వారు కనుక. భార్య నీతిమంతురాలు, భర్త అనీతిమంతుడైతే అక్కడే దేవుని యొక్క పని ఉంది. భర్త నీతిమంతుడు, భార్య అనీతిమంతురాలైతే అక్కడ దేవుని పని ఉంది. పిల్లలు సరైన దేవుని మార్గంలో లేరు, తల్లిదండ్రులు దేవుని జ్ఞానంలో ఉన్నారు, అక్కడ దేవుని పని ఉంది. అంటే తల్లిదండ్రులు పిల్లలను దేవుని మార్గంలో పెట్టడానికి పనిని కలిగి ఉన్నారన్నమాట. బంధువులు సరైన మార్గంలో లేరు, మీరు సరైన మార్గంలో ఉన్నారు, క్రీస్తు మార్గంలో ఉన్నారు, అంటే అక్కడ పని ఉందన్నమాట, అక్కడ దేవుని యొక్క కార్యక్రమం జరగాలన్నమాట. ఇలా దేవుడు ఆలోచించి క్రీస్తు ఎక్కడికి వెళితే అక్కడ విరోధం వచ్చేలా ఆయన తన ప్రణాళిక రాసుకున్నాడు. ఎక్కడైతే క్రీస్తు ప్రకటింపబడుతున్నాడో, ఎవరికైతే క్రీస్తు అర్థమయ్యాడో, అక్కడ విరోధం పుడుతుంది చూడండి. సత్యానికి అసత్యానికి మధ్య విరోధం పుడుతుంది చూడండి. యేసుక్రీస్తు కుటుంబాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకున్నప్పుడు, ఆయన కుటుంబాన్నే మనం ఒక మాదిరిగా తీసుకున్నప్పుడు, క్రీస్తు తన కుటుంబంలో ఉన్నవారికి మొదట అస్సలు అర్థం కాలేదు. తన కుటుంబంలో ఉన్నవారికి అస్సలు అర్థం కాలేదు. ఒక మంచి మాట చూపిస్తాను చూడండి మీకు క్రీస్తు కుటుంబాన్ని గురించి. మత్తయి సువార్త రాయబడిన ఒక మంచి మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి.
12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి ఆయన తన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరుడును ఆయనతో మాట్లాడగోరుచు వెలుపలు నిలిచి ఉండరి అని రాయబడింది. చూస్తారు ఆయన కుటుంబం ఎలా ఉందో. ఆయన కుటుంబాన్ని గురించి మనకు ఏమని రాయిస్తున్నాడు చూడండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఆయనకు దేవుని పని కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని వాక్యం ఆయన ప్రకటించాలి. ఆయన క్రీస్తు, ఆయనలో సత్యం ఉంది. ఆ సత్యాన్ని లోకానికి తెలియచేయాలి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా వ్యక్తిగత కారణాల చేత, వ్యక్తిగత పనుల చేత ఆయన యొక్క తల్లి సహోదరుడు ఆయనను చూడడానికి వచ్చారు. నిజంగా వాక్యాన్ని వినడానికైతే ఎవరితో రావాలి? జనసమూహాలతో రావాలి. జనసమూహాల్లో ఉండాలి తల్లి సహోదరుడు. కానీ తల్లి సహోదరుడు వెలుపట నిలిచి ఉన్నారు, ఆయన వాక్యం వినడానికి మాత్రం జనసమూహాలు లోపలికి వచ్చారు. ఇది సందర్భం. ఇంకా క్రింది మాట చూడండి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఒకడు తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. ఏమని? లోపల ప్రసంగిస్తున్నటువంటి బోధకుడు బయట ఉన్న తల్లికి కుమారుడు, బయట ఉన్న సోదరుడుకు ఒక సహోదరుడు, రక్త సంబంధికుడు, కుటుంబంలో ఉన్నవాడు. మరి అలాంటప్పుడు జనసమూహాలందరినీ పక్కన పెట్టి వారు వచ్చినప్పుడు ఆయన వెంటనే వెళ్ళిపోవాలి కదా. బోధ ఆపేసి దేవుని పనిని అక్కడతో నిలుపుదల చేసి వెళ్ళి తన బంధువులతో, తన కుటుంబంలో ఉన్నవారితో, తన రక్త సంబంధికులతో ఆయన మాట్లాడాలి కదా అని ఒకడు ఆలోచించి అప్పుడొకడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు బయట నిలిచి ఉన్నారు అని చెప్తున్నాడు. అప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరయ్యా అంటున్నాడు. చూసారా క్రీస్తు ఎలా ఉన్నాడు. మనమేమో కుటుంబం, ఈ కుటుంబం కలకాలం మనతో పాటు ఉండాలి, ఈ కుటుంబం దేవునిలో కట్టబడాలి. నిజమే, ఇవన్నీ మంచి సంగతులే. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుందో చూడండి. ఆయన మొహమాటం లేనివాడండి. వెంటనే ఈ సంగతి చెప్పిన వారితో చూచి ఆయన ఏమంటున్నాడు చూడండి. నిజంగా క్రీస్తు మనసు మనకు అర్థమైందంటారా? క్రీస్తు మనసు మనకు వస్తుందంటారా ఎప్పటికైనా? ఆయన చూడండి ఏమంటున్నాడు. పరలోకం అందున్న తండ్రిని సంతోషపెట్టి ఆయన కుమారుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఇది చివరి నిర్వచనం. ఒక కుటుంబానికి క్రీస్తు ఇవ్వదలుచుకున్న చివరి నిర్వచనం ఇదే. రక్త సంబంధికులు అనుకుంటున్నారా? బంధువులు అనుకుంటున్నారా? మీ చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారా? కుటుంబంలో అసలు ఎవరు ఉండాలో, మీ కుటుంబం ఏదో, క్రీస్తు కుటుంబం ఎలా ఉంటుందో ఇక్కడ నేర్పిస్తున్నాడు చూడండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, దేవుని వాక్య ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో, దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వారే నా శిష్యులు. నేను రమ్మనగానే తమ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించారు, తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించారు, తమ కుటుంబాలను విడిచిపెట్టి నన్ను వెంబడించారు. దేవుని కుటుంబంలో వారు మమేకమైపోయారు, దేవుని కొరకు వారు బ్రతుకుతున్నారు, కనుక వీరు నా కుటుంబం అంటున్నాడు. ఇదిగో నా తల్లి, నా సహోదరుడు వీరే అని చెబుతున్నాడు. మరొక మంచి మాట చూపిస్తాను చూడండి. మరొక మంచి మాట లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో ఒక స్త్రీ ఏమని చెబుతుందో చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములలోనున్న ఒక స్త్రీ ఆయన్ను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థానములు ధన్యములైన వారికి కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరిధన్యులని చెప్పారు అని రాయబడింది చూడండి. ఎవరు మరిధన్యులు? ఆయన కుటుంబంలో ఉన్న మరిధన్యురాలా, లేక ఆయన వాక్యము విని ఆ వాక్యం ప్రకారం బ్రతికేవారు మరిధన్యులా చెప్పండి. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవించేవారు, ఆ వాక్యాన్ని గైకొనేవారు మరిధన్యులు అని రాయబడింది. అంటే మరి కంటే ధన్యులైపోతున్నారు చూడండి.
ప్రియులారా, క్రీస్తు కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు భూమి మీద భౌతిక సంబంధమైన కుటుంబాలు క్రీస్తు ఎప్పుడైతే కుటుంబంలోకి వచ్చాడో విచ్ఛిన్నమైపోతాయి. ఇద్దరికి ముగ్గురు వేరుగా, ముగ్గురికి ఇద్దరు వేరుగా మారిపోతారు. అత్త కోడలకు విరోధమైపోతుంది, భర్త భార్యకి విరోధమైపోతాడు, సహోదరుడు సహోదరులకు విరోధమైపోతారు. దేనిని బట్టి, ఎందుని బట్టి అంటే క్రీస్తును బట్టి అంటున్నాడు. క్రీస్తును బట్టి, ఎందుకంటే నిజంగా మీరు క్రీస్తుని తెలుసుకున్నారు, వారు ఇంకా క్రీస్తుని తెలుసుకోవడంలో అలసత్వాన్ని చూపిస్తున్నారు, కనుక వారు మీకు విరోధులైపోతారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఆలోచించాలి? దేవుని పని నిమిత్తం మీరు ఆలోచిస్తూ కుటుంబంలో ఉన్నవారిని, మీ చుట్టూ ఉన్న సోదరులను రక్షించే క్రమంలో మీరు పనిచేయాలి. మీరు ఆ విధంగా ఆలోచన చేయాలి. అంతే తప్ప మీరు నాతో కలిసి ఉంటే బాగుండు అని ఎల్లప్పుడూ ఆ విచారంతో మీరుంటే కనుక ఎప్పటికీ వారిని మీరు రక్షించలేరు. కనుక దీని నిమిత్తం జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అందుకే క్రీస్తు తన కుటుంబాన్ని ఒక ఉదాహరణగా మనకు చూపిస్తున్నాడు, ఒక మాదిరిగా మనకు చూపిస్తున్నాడు. దీనిని అర్థం చేసుకుంటే నిజంగా మీ కుటుంబాలలో మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఏ విధంగా జీవించాలో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్తలో మరొక మాట చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 8:21 మత్తయి సువార్త 8:21 శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా యేసు అతను చూచి, నన్ను వెంబడింపుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పాను అంటున్నాడు. చూడండి, శిష్యులలో ఒకడు వచ్చి ఏమని అడుగుతున్నాడు, నా తండ్రి చనిపోయాడు, కనుక చనిపోయినటువంటి నా తండ్రి శవాన్ని పాతి పెట్టడానికి నాకు సెలవియ్యి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు ఏమంటున్నాడు చూడండి, యేసు అతను చూచి, నీవు ముందు నన్ను వెంబడించాలి, నీవు ముందు నన్ను వెంబడించాలి. నీ తండ్రి బ్రతికున్నప్పుడు నీవు వెళ్ళి నీ తండ్రికి నీ మాట, నీవు దేవుని మాటలు చెప్పాలి, వారిని రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ నీ తండ్రి చనిపోయాడు, మృతులలో కలిసిపోయాడు. మృతులలో కలిసిపోయిన తర్వాత కూడా కుటుంబము, కుటుంబం మీద అభిమానము, కుటుంబంతో గడపాలనుకోవటము, కుటుంబంతో ఉండి దేవునికి నీవు దూరం అయిపోవటం ఇలా చేయకూడదు. అందుకే క్రీస్తు ఏమంటున్నాడంటే, నీవు నీ తండ్రిని విడిచిపెట్టి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు కనుక ఆ శవాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటున్నాడు. నీవు ముందు నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో. ఈ వాక్య భాగాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క మనసు చాలా ఉన్నతమైనదిగా, అది లోకానికి అందనిదిగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పటి వరకు లోకం చెప్పినటువంటి తీరు, విధానం ఇవన్నీ వేరు. కానీ క్రీస్తు చెప్పిన విధానం మనం ఆలోచన చేస్తే నిజంగా మనం దేవుని కొరకు ఎంత ఎక్కువగా ఉన్నతంగా బ్రతకాలో, అసలు మన కుటుంబం ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇలా క్రీస్తు జీవితాన్ని చూస్తున్నటువంటి తల్లి అయిన మరియలో చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత సహోదరుల్లో మార్పు వచ్చింది. క్రీస్తు మరణించే సమయానికి కనతల్లి అయిన మరియ సిలువు దగ్గరకు వచ్చేసింది. తన కుటుంబాన్ని విడిచిపెట్టి క్రీస్తు దేవుని పనిలో ఎంతగా ఉన్నాడో దీనిని అంతటిని అర్థం చేసుకున్నటువంటి మరియు కూడా, నా కుటుంబాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో ఉంటే తప్ప నాకు పరలోకం రాదు, నేను ఉన్నతంగా దేవుని కుటుంబంలో చేర్చబడలేను అని అర్థం చేసుకుందండి. అందుకే సిలువు మీద యేసుక్రీస్తు వేలాడుతున్నప్పుడు మరియ సిలువు దగ్గరకు వచ్చేసింది. ఆ సందర్భాన్ని మీరు చూస్తే ఒక మంచి సంగతి మనకు అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 19 ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 19:25 ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఇంకెవ్వరిని గురించి అక్కడ వ్రాయబడలేదు. ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు కుటుంబంలో ఉన్న వారందరూ వచ్చేస్తారు, ఆపదలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న వారందరూ వచ్చేస్తారు. కానీ క్రీస్తు కుటుంబం ఉన్న మరియ మాత్రమే అక్కడ నిలబడింది అంటే ఈ కుటుంబం వేరైపోయింది, ఈ కుటుంబం విరోధంగా మారిపోయింది. ఎవరిని బట్టి అనగానే క్రీస్తును బట్టి అని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమన్నా రాయబడిందో, మరియ యేసు దగ్గర, యేసు సిలువ మీద నిలుచున్నప్పుడు యేసు సిలువ యొద్ద ఆయన తల్లి నిలుచుంది. 26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడం చూచాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను.
తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని రాయబడింది. అంటే మరియా క్రీస్తును అప్పటికి బాగా అర్థం చేసుకుంది. క్రీస్తు జీవితంలో కలిగినటువంటి ప్రతి శ్రమను మరియా చాలా చక్కగా అర్థం చేసుకుంది. కుటుంబానికి విలువనిచ్చినదైతే కుటుంబం ద్వారా ఉండిపోవాలి, కుటుంబీకులతో ఉండిపోవాలి, తనకు సంబంధించిన వారితో ఉండిపోవాలి. అలా విలువనివ్వకుండా మొదట దేవునికి విలువనిచ్చింది కనుక సిలువ దగ్గరకు వచ్చేసింది. కుటుంబం వారించిన, కుటుంబం నిలుపుదల చేసిన క్రీస్తు దగ్గరకు వచ్చేసింది. క్రీస్తు మరియ పరిస్థితిని చూసి అప్పుడు ఏమంటున్నాడంటే, మరి ఈ తల్లిని ఎవరు చేర్చుకోవాలి? నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు సంఘంతో ఉండాలి కనుక, దేవుని పనిని ఇంకా ఆమె ముగించవలసిన అవసరం ఉంది కనుక, దేవుని జ్ఞానం తెలుసుకున్న తల్లిగా ఉంది కనుక, ఇప్పటికే ఆమెకు జ్ఞానం అర్థమైంది కనుక, నేను ఈమెను ఎవరితో చేర్చాలి? అప్పుడు ఆయన ఆలోచించి దగ్గరలో ఉన్నటువంటి తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుతో ఏమని చెబుతున్నాడు, యోహాను ఇదిగో నీ తల్లి, ఇక మీదట ఈమెను నీ తల్లిగా నీవు స్వీకరించాలి, రక్త సంబంధికురాలైన నీ తల్లి నీకు ఉండొచ్చు, కానీ క్రీస్తు కుటుంబం నీకు అర్థమైతే కనుక ఇదిగో ఈమె నీ తల్లి. ఆమెతో ఏమని చెబుతున్నాడు, అమ్మా నీవు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసావు కనుక, క్రీస్తు కుటుంబం దగ్గరకు నీవు వచ్చేసావు కనుక, నీ కుమారుడు ఎవరో తెలుసా, ఇదిగో యోహానే. అప్పుడు యోహాను తన ఇంట ఆమెను చేర్చుకొనెను. ఇప్పుడు వీరందరూ ఎలా మారిపోతున్నారో తెలుసా? వాళ్ళు విడిచిపెట్టి వచ్చినటువంటి పేతురు, ఆంద్రేయ తమ కుటుంబాలను, తమ వృత్తులను, తమతో ఉన్నటువంటి సమూహం అంతటిని, తమ బంధువర్గాన్ని అంతటిని విడిచిపెట్టి యేసును వెంబడించినటువంటి వీరందరూ ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా? మేమంతా క్రీస్తులో ఒక కుటుంబం, క్రీస్తు వచ్చిన తర్వాత మా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, మేము ఒక కుటుంబంగా మారిపోయాం. పేదరు కుటుంబం విచ్ఛిన్నమైపోలేదా? అందరి కుటుంబం విచ్ఛిన్నమైపోలేదా? జబదయు కుమారుడు విడిచి వచ్చేయలేదా? ఎందుకు ప్రతిసారి ఒక వ్యక్తిని గురించి రాయించేటప్పుడు, ఒక శిష్యుని గురించి రాయించేటప్పుడు ఇతడు పరణవాని కుమారుడు అని ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆ తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు. ఆ తండ్రి రాలేకపోయాడు, కుమారుడు వచ్చేసాడు. ఇతడు పరణవాని సోదరుడు, సోదరుడు రాలేకపోతున్నాడు, తన సహోదరుడు వచ్చేసాడు, తమ్ముడు వచ్చేసాడు, అన్నయ్య రాలేకపోతున్నాడు, అన్న వచ్చాడు, తమ్ముడు రాలేకపోతున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. క్రీస్తు కుటుంబంలో అవయవాలుగా వీరందరూ మారిపోతున్నారు, క్రీస్తు కుటుంబంలో సభ్యులుగా వీరందరూ మారిపోతున్నారు. ఇక క్రీస్తు తాను పొందవలసిన బాప్తిసం పొంది పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి కుటుంబం ఎలా ఉందో మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 13వ వచనం 14వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదులోనికి ఎక్కిపోయారు. వారు ఎవరనగా, ఎవరెవరు వచ్చేసారో జాగ్రత్తగా మీరు చూడాలి. వారు ఎవరెవరనగా, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. ఇస్కరియోతు యూదా తప్పించుకున్నాడు కనుక మిగిలినటువంటి 11 మందిని గురించి ఇక్కడ మాట్లాడాడు. 14వ వచనం జాగ్రత్తగా చూడండి. వీరితో కూడా కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వీరందరూ పురుషులు, ఇప్పటి వరకు చెప్పబడిన వారందరూ శిష్యుల్లో ఉన్నవారు. వీరు తమ కుటుంబాలను విడిచిపెట్టి క్రీస్తు రాగానే తమ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, భేదం ఏర్పడింది. ఆయన వచ్చి అగ్ని వేశాడు, ఆ కుటుంబం వేరైపోయింది. పేదరు వేరైపోయాడు, మిగిలిన వారందరూ వేరైపోయారు. వీరందరూ కాక వీరితో పాటుగా కొందరు స్త్రీలు ఉన్నారు. కొందరు స్త్రీలు ఉన్నారంటే వారికి కూడా ఏమని అర్థమైందన్నమాట? క్రీస్తు అర్థమైపోయాడు, క్రీస్తు ఇచ్చినటువంటి వాక్యం అర్థమైపోయింది. అలా అర్థమైన మరుక్షణం వారి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. అందుకే ఆ స్త్రీలు కూడా ఈ మేడగదిలోనికి వచ్చేసారు, మొదటి కుటుంబంలోనికి వచ్చేసారు. తర్వాత చూడండి, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతయక ప్రార్థన చేయుచుంటిరి. యేసు తల్లి అయిన మరి ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆయన సహోదరులు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. చివరకు వీరిని ఆయన సంపాదించుకోగలిగాడు. మొదట వీరిని అర్థం చేసుకోలేదు వారు. దేవుని వాక్యాన్ని వినకుండా జనసమూహాలకు బయట ఉన్నారు, ఈయనతో పాటు వెంబడించలేకపోయారు, కుటుంబంలో ఉండిపోయారు. కానీ రాను 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 క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని వీరు అర్థం చేసుకొని క్రీస్తు చేసిన త్యాగం వలన వీరు క్రీస్తు కుటుంబంలోనికి వచ్చేసారు. ప్రియులారా, మనలను కూడా దేవుడు ఈ విధంగా ఎందుకు ఉంచుతున్నాడో తెలుసా? మన కుటుంబంలో మనం ఎప్పుడైతే క్రీస్తును తెలుసుకున్నామో
మిగిలిన వారందరూ అప్పటి వరకు మిత్రులై ఉండి క్రీస్తును తెలుసుకున్నప్పుడు క్రీస్తును బట్టి వారందరూ ఎందుకు వ్యతిరేకులైపోతున్నారో తెలుసా? మనం వారిని రక్షించాలని ఆ బాధ్యతను మన మీద దేవుడు పెడుతూ ఇదిగో ఈ భేదం కలుగుతుంది అని చెబుతున్నాడు. అంటే ఎప్పుడైతే భేదం కలిగిందో అప్పుడు మీకు పని గుర్తుకు రావాలన్నమాట. నాకెందుకు మీరు విరోధులైపోయారంటే క్రీస్తు నాకు అర్థమయ్యాడు, వీరికి అర్థం కాలేదు. ఇప్పుడు నా పనేంటి, నాకు అర్థమేమేంటి? నేను క్రీస్తు కుటుంబంలో ఉంటూ వీరికి వాక్యం చెప్పి అవసరమైతే వీరందరినీ, సాధ్యమైతే వీరందరినీ క్రీస్తు కుటుంబంలోనికి నేను తీసుకుని రావాలి. మీ జీవిత కాలం అంతా దేవుడు ఈ పనిని మీకు అప్పగించాడు. మిమ్మల్ని అందరినీ క్రీస్తు కుటుంబంలోనికి తీసుకుని రావడానికి ఇదిగో నేను ప్రయత్నం చేస్తున్నాను. సోదరులు ప్రయత్నం చేస్తున్నారు, అనేక మంది వాక్యోపదేశకులు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ప్రయత్నం అంతా? ఎందుకు చెబుతున్నారు వాక్యం అంతా? వారి కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి, మీరందరూ మీ కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడికి వస్తే మిమ్మల్ని అందరినీ క్రీస్తు కుటుంబంలో కట్టడానికి మాత్రమే వారు వాక్యం చెప్పాలి. క్రీస్తు కుటుంబంలోనికి వచ్చు నిమిత్తమే మీరందరూ వాక్యం వినాలి. విన్న వాక్యాన్ని మీరు నేర్చుకుంటూ దాని ప్రకారం ప్రవర్తిస్తూ క్రీస్తు కుటుంబంలో ఉంటూ మీ కుటుంబాన్ని, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించి వారిని కూడా క్రీస్తు కుటుంబంలో చేర్చే ప్రయత్నాన్ని మీరు చేయాలి. ప్రియులారా, ఇది చాలా క్లిష్టమైనటువంటి బ్రతుకు. ఇది ఒక పరీక్ష. పరీక్ష ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. కష్టం లేకపోతే దాని పరీక్ష అనమ్మం. కష్టంగా లేకపోతే అది పరీక్ష అవుతుందా? అవ్వదు. జీవితం అనేటువంటి పరీక్ష కూడా చాలా క్లిష్టమైనది. క్రీస్తు ఎప్పుడైతే మన జీవితాలలోకి వచ్చాడో అన్నిటికీ విరోధం అయిపోతూ, భేదాన్ని కలిగించుకుంటూ, అనేకుల కొరకు మన ప్రాణాన్ని అర్పించేటువంటి స్థాయికి మనం ఎదగాలి. అది కూడా ఎందులో ఉండో తెలుసా? క్రీస్తు కుటుంబంలో ఉండి. క్రీస్తు కుటుంబాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. భేదం వచ్చింది కదా అని, ఎప్పుడైతే నేను క్రీస్తుని తెలుసుకున్నానో కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, బంధువు దూరం అయిపోయారు, అప్పటి వరకు మాట్లాడేవారు మాట్లాడటం లేదు అని, ఒకవేళ క్రీస్తును కనుక మీరు కాదనుకుంటే చాలా గొప్ప భాగ్యాన్ని మీరు కోల్పోతారు. ప్రియులారా, అందుకే ఈ సందర్భంలో మీరు పదే పదే మీ మనసులో దృఢపరచుకోవలసిన సంగతి ఏంటంటే, క్రీస్తు కుటుంబం చాలా ఉన్నతమైనది. ఆయన దానిని నేర్పించడానికి తన కుటుంబంలో మొదట దానిని అనుభవించి, తన కుటుంబంలో దానిని చూపించి, ఇదిగో దేవుని వాక్యం మన కుటుంబాలలోనికి వస్తే, మనలోనికి వస్తే ఇలా ఉంటుంది పరిస్థితి అని మరియ ద్వారా చూపించాడు, సహోదరుల ద్వారా చూపించాడు, తన కుటుంబం ద్వారా చూపించాడు, శిష్యులందరి కుటుంబాలలో చూపిస్తున్నాడు. వీరందరూ ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారే. క్రీస్తు కొరకు బ్రతుకుతూ తమ హృదయములను, తమ కుటుంబములను, తమ నెలవైన వారిని, బంధువులందరినీ విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతుకుతూ క్రీస్తులో కుటుంబంగా ఉంటున్నారు. అది మొదటి సంఘం. అలా ప్రారంభమైన సంఘం అనేక మందికి దేవుని వాక్యాన్ని విస్తరింపజేస్తూ ఈరోజు సర్వ ప్రపంచమంతా విశ్వవ్యాప్తమై ఒక క్రీస్తు కుటుంబంగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఆనాడు వారు చేసినటువంటి త్యాగం, ఆనాడు వారు నేర్చుకున్నటువంటి వాక్యం ఇప్పటికీ వారు సజీవంగా మన మధ్య ఉంచగలిగారంటే వారందరూ క్రీస్తు కుటుంబంలో ఉన్నారు. ఆ క్రీస్తు కుటుంబమే ఈరోజు ప్రపంచంలో మనకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. కానీ ఇందులో చాలామందికి ఇంకా వాక్యం అర్థం కాకపోవటం, ఇందులో చాలామంది క్రీస్తు కుటుంబంలో ఉన్నామనుకుంటూ భ్రమలో ఉండటం, పరలోకానికి చేరువు కాలేకపోవటం, దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం విచారకరం. కానీ మనం మాత్రం నిజాన్ని అర్థం చేసుకోవాలి, దేవుడు రాయించినటువంటి సంగతులను ఆలోచన చేయాలి, ఆ వాక్యం ప్రకారం మనం బ్రతికే వరముగా ఉండాలి. కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికను చూడండి. యేసుక్రీస్తు మాటలే కాదు, క్రీస్తును అంగీకరించిన పౌలు మాటలు కూడా ఎలా ఉన్నాయో మీకు వివరిస్తాను. కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక 7:29 చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 7:29 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది, కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఏడ్చువారు ఏడవనట్టుగా, సంతోషపడువారు సంతోషపడనట్టుగా, కొనువారు తాము కొనినది తమది కానట్టుగా, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టుగా ఉండవలెను అన్నాడు. చూడండి, కుటుంబం, కుటుంబంలో భార్య భర్త, కుటుంబంలో ప్రేమానురాగాలు, ఇవన్నీ మీరు ఆలోచించినప్పుడు పౌలు మాటలు కొంత వింతగా కనిపిస్తాయి. చూడండి సహోదరులారా, ప్రియులారా, తండ్రి అయిన మన తండ్రి అయిన దేవుని మనసు ఏంటో తెలుసా? చూడండి ఏమంటున్నాడు, కాలము సంకుచితమై ఉన్నది.
కుటుంబంతో మీరు చక్కగా ఉండటానికి, కుటుంబంతో మీరు ఆనందంగా ఉండటానికి, క్రీస్తును పక్కన పెట్టి కుటుంబంతో మీరు చాలా ఆనందంగా మీ కాలాన్ని గడపటానికి మీకేమి 1000 ఏళ్ళు లేవు, మీకేమి 2000 ఏళ్ళు లేవు. మీకు ఇవ్వబడినదే చాలా తక్కువ కాలం, మన అందరం కలిగినది చాలా తక్కువ జీవితకాలం. ఆయన అప్పగించిన పని చూస్తే విస్తారంగా ఉంది. మన చుట్టూ అనేక మంది మనుషులు ఇంకా లోక సంబంధమైన కుటుంబాలలో ఉండి క్రీస్తు కుటుంబాన్ని గురించి ఇంకా తెలియకుండానే బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య అంటూ భార్య చుట్టూ తిరుగుదామా? భర్త అంటూ భర్త చుట్టూ తిరుగుదాం? ఎందుకంటే కుటుంబం అండి, కుటుంబం చాలా చక్కగా ఉండాలండి, కుటుంబం అంతా ఏక మాట మీద ఉండాలండి, ఏక హృదయంతో ఉండాలండి అని అపవాదిని వెంబడిద్దామా? అలా ఉండకూడదు. క్రీస్తు కొరకు మనం జీవించాలి, క్రీస్తులో మన కుటుంబం ఉండాలి. క్రీస్తు కొరకు అందరూ జీవించినప్పుడు అది చాలా మంచి విషయం, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా భేదం కలుగుతుంది, ఖచ్చితంగా భేదం వస్తుంది. ఎందుకంటే ఆయన వ్రాయించిన మాట అది, ఆయన పలికిన మాట అది, ఆయన యొక్క కుటుంబంలో ప్రారంభించిన సంగతి అది. పౌలు కూడా తరువాతి కాలంలో ఏమంటున్నాడో తెలుసా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఊహించుకొని దేవుని పనిలో ఉండాలి. అలాగే భర్తలు కలిగిన వారు భర్త సేవలో ఉండకుండా దైవ సేవలో ఉండాలి, భార్య సేవలో ఉండకుండా దైవ సేవలో ఉండాలి. అలాగని భార్యని విడిచిపెట్టమని కాదు, భర్తను చూసుకోవద్దని కాదు. వారికి ఇవ్వవలసిన కనీస సమయాన్ని మీరు ఇచ్చి మీరు మీ కుటుంబాన్ని దేవుళ్ళలో కట్టడానికి, క్రీస్తు కుటుంబాన్ని గురించి మీరు అవగాహన కలిగి క్రీస్తులో మీరు జీవించడానికి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే కాలము సంకుచితమై ఉన్నది, ఈ లోకపు నటన గతించుచున్నది అని రాయబడింది. ప్రియులారా, మనమందరం క్రీస్తు కుటుంబంలో ఉన్నవారు. ఈ కుటుంబంలో నుండి మనం వేరైపోకూడదు, ఈ కుటుంబ సభ్యత్వాన్ని మనం కోల్పోకూడదు. క్రీస్తు కుటుంబానికే పరలోకంలో స్థానం ఉంది. దేవుడు కూడా క్రీస్తులో ఉన్న కుటుంబాన్ని పరలోకానికి ఆహ్వానించాలనుకుంటున్నాడు. ఆ కుటుంబంలో ఇప్పటికే మరణించిన వారు ఉన్నారు, ఆ కుటుంబంలో ప్రభువు చిత్తం అయితే ఇంకా పుట్టబోయే వారు కూడా ఉంటారు. కనుక మనకు తెలిసిన వారు మనకు తెలియని వారు ఆ కుటుంబంలో ఉన్నారు. కనుక మనం దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ కుటుంబంలోనికి వెళ్ళి కుటుంబస్తులందరినీ మనం కలుసుకుంటాం. ఈ కుటుంబంలో స్థానాన్ని మాత్రం మనం ఎప్పటికీ కోల్పోకూడదు. క్రీస్తు కుటుంబంలో ఉండటమే మన లక్ష్యం. క్రీస్తు కుటుంబంలో మనం ఉండాలి. ఎప్పటికైనా భూమి మీద మనం ఏర్పరచుకున్నటువంటి ఈ కుటుంబాలలో మనం ఎందుకున్నామంటే వారందరికీ వాక్యాన్ని ప్రకటించి వారందరినీ దేవుని యొక్క జ్ఞానంలో నిలబెట్టడానికి మనం పరిచయ నిమిత్తం ఈ కుటుంబాలలో ఉన్నాము, ఈ బంధుత్వాలతో ఉన్నాము, ఈ సమాజంలో మనం ఉన్నాము. కనుక దీన్ని అర్థం చేసుకున్న వారై క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తు యొక్క కుటుంబంలో సభ్యులుగా ఉంటూ పరలోకాన్ని చేరుకోవాలని అందరినీ కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచి ప్రార్థనలోకి వచ్చింది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అత్యున్నతమైనటువంటి మాటల కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అలంకారప్రాయంగా మీ మాటలు రాయించుకుంటారు. ప్రతి కుటుంబంలో జరిగేటువంటి వాస్తవ సన్నివేశాలను మీ గ్రంథంలో లిఖింపు చేసి మాకు వాటిని వివరించి ఏ విధంగా మేము జీవించాలో, కుటుంబాలను గురించి ఎటువంటి అవగాహనను కలిగి ఉండాలో మాకు తెలియజేసినందుకు మీకు వందనములు తండ్రి. ప్రపంచమంతా ఒక కుటుంబంగా ఉండి ఆ కుటుంబం క్రీస్తు కుటుంబమై ఉండి ఆ కుటుంబం పరలోకానికి ఆహ్వానింపబడేదిగా ఉండి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని మీరు మీ సంకల్పంలో రాసుకున్నారు. కానీ దానికి వ్యతిరేకించిన ఎందరో ఈ కుటుంబం నుండి వేరై పరాయి వారుగా దూరస్తులుగా జీవిస్తున్నారు తండ్రి. అటువంటి వారు ఉన్నటువంటి ఈ సమాజంలో మేమందరము క్రీస్తు కుటుంబంలో ఉన్నామని ఎరిగి వారందరినీ తండ్రి మరలా సమీపస్తులుగా చేయడానికి మీ వాక్యమును వారికి తెలియజేసి పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారమై వారందరినీ తండ్రి కుటుంబంలోనికి ఆహ్వానించి నిలబెట్టగలుగుటకు మాకు సహాయం చేయండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీ ఆలోచన ఇదే, మీ సంకల్పం ఇదే తండ్రి. మీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు కుటుంబంలో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటూ అనేక మందిని ఈ కుటుంబంలోనికి తీసుకుని వచ్చిన నిమిత్తము వారికి మంచి మనస్సును ఆలోచనను పాముల వలె యుక్తి కలిగి పావురం వలె నిష్కపటులుగా జీవించిన నిమిత్తము వారికి తగిన తెలివిని జ్ఞానమును అనుగ్రహించమని కోరుకుంటూ మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని క్రీస్తు కుటుంబంలో ఉన్నవారు కనుక తండ్రి వారికి మీ సమాధానమును అనుగ్రహించి తండ్రి క్రీస్తును వారు కలిగి జీవించిన నిమిత్తము అగ్ని వంటి వాక్యమును వారు కలిగి
దానిని ప్రకటించిన నిమిత్తము వారికి సహాయం చేయండి. మరలా తిరిగి ఎవరి ఇంటికి వారు వెళ్ళుచుండగా మార్గంలో క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేసి మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకుని మీ మాటలను వినే భాగ్యం దయచేయమని కోరుకుంటూ చిన్నలు, స్త్రీలు, తండ్రి, పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని మీ కాపుదారులు ఉంచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.